ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గుంపు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. పొంగవేటి రాధాకృష్ణ గారు ఆఫీస్ కి గుర్తు తెలియని వ్యక్తులు రావడం, మామూలుగా సిటీ మొత్తం ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. నేనున్నప్పుడే సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పెట్టాం. ఎక్కడన్నా కానీ ఎలాంటి కల్ప్రిట్స్ వచ్చినా, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా మొత్తం రికార్డ్ అయిపోతుంది. రికార్డు కావడమే కాకుండా రియల్ టైంలో ఎవరి మూమెంట్స్ కూడా వాచ్ చేసి అలాంటి వ్యక్తుల్ని నేరం కమిట్ కాకుండా పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది జరిగిన తర్వాత ఒక కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత, వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించవలసిన బాధ్యత పోలీసుల పైన ఉంది. ఏం చేశారు, రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు, ఈ ఇన్వెస్టిగేషన్ ప్రజలకు కూడా నమ్మకం జరిగే విధంగా కలిగే విధంగా మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. అది ఇంతవరకు పోలీసులు ముందుకు రానట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను అడిగాను మిమ్మల్ని ఏమన్నా కాన్ఫిడెన్స్ తీసుకుని, ఎందుకంటే ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ వాళ్ళు ఆ విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని పోలీసులు ఎంత తీవ్రంగా తీసుకోవాలని తీవ్రంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు ప్రజలు నమ్మే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించే విధంగా మీరు ముందుకు పోతే మీ మీద విశ్వసనీయత పెరుగుతుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా 1 వీక్ టైం అంటే చాలా ఎక్కువ టైం. ఇమ్మీడియట్గా ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మీ దగ్గర ఉండే ఆధారాలు కూడా బయట పెట్టండి. కొన్ని ఆధారాలు ఇప్పటికే కొన్ని టీవీల్లో కూడా వేశారు. వేసిన తర్వాత మీరెందుకు టైం వేస్ట్ చేస్తున్నారని అడుగుతుంది. నేను కాలయాపన చేసి పాలన చేసే పరిస్థితి దీన్ని తీవ్రంగా ఆక్షేపి పోలీసు వ్యవస్థ బాధ్యత ఉంది, స్పందిస్తారు. ఎవరికి చేయాలి ఫిర్యాదు? మీకు బాధ్యత లేదా? అడిగారా వచ్చి? ఆయన పేపర్ ముఖంగా చెప్పాడు, నేను లెటర్ రాశాను. ఇంకేం ఫిర్యాదు కావాలి మీకు? నేనే లెటర్ రాశాను. ఒక అపోజిషన్ లీడర్గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చెప్పటికి ఎందుకు చేయలేదు చెప్పండి మీరు? ఇవన్నీ కాలక్షేపం చేయడం, టైం వేస్ట్ చేయడం, కావాలని మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటి మంచిది కాదు. అదే నేను అడిగేది, కారు తిరిగినట్టు ఎవిడెన్స్ వచ్చింది, దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఇన్ని ఉన్న తర్వాత ఆ కారు ఎవరిదో మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషుల్ని ఏ విధంగా రక్షించాలో రక్షించడం కోసం ప్రయత్నం చేస్తాం. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.